శ్రీమన్ మహాగణాధిపతియే నమః సాయినాథ పరబ్రహ్మణే నమః 28/7/2023 తారీఖు నాడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. జూలై శుక్రవారము భృగువాసరహ అంటారు. 28/7/2023 శ్రీ శోభకృత నామ సంవత్సరం, అధిక శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం. సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:32 వరకు. తిథి శుక్లపక్ష దశమి, పగలు 9:39 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్ర మనురాధ నక్షత్రం 9:16 తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. యోగం శుక్లపక్ష యోగం, పగలు 9:07 వరకు. తదుపరి బ్రహ్మయోగం. కరణం గరజీకరణం, పగలు 9:39 వరకు. తదుపరి భద్రకరణం. శుభ సమయాలు 9:15-10:30 వరకు. తిరిగి 4:40-6 వరకు. రాహుకాలం 10:30-12 వరకు. యమగండ కాలం 3:00-4:30 వరకు. దుర్ముహూర్తం 8:14-9:05 వరకు. 12:31-1:23 వరకు. వర్జ్యం రాత్రి 2:44-4:18 వరకు. అమృత గడియలు పగలు 10:55-12:30 వరకు. వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఈరోజు విశేషమైన ఫలితాలతో పాటు కొంత మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. కానీ కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తుంది. జీవిత భాగస్వామి కళ్యాణం అయిన వాళ్ళు జీవిత భాగస్వామి ఇచ్చే సలహా మేరకు తీసుకునే ఆలోచనలన్నీ మీకెంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఒక జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. ముఖ్యమైన విషయాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి సలహా మేరకు తీసుకునే ప్రతిభంలో కూడా తప్పక విజయం మిమ్మల్ని వరిస్తుంది అన్న విషయాన్ని గ్రహించవచ్చు. అదేవిధంగా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. కళారంగాల్లో జీవించాలనుకున్న వారికి నూతన అవకాశాలతో పాటు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు కూడా లభించే అవకాశం కలదు. అదేవిధంగా రాజకీయ నాయకులకు పదవీయోగ కాలంగా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు దేవతారాధనలో గడిపి భగవద్ అనుగ్రహంతో తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది.